రేగొండ మండలం రంగయ్యపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 1998-99 పదవ తరగతి బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఘనంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పాఠశాలను వీడి 24 ఏళ్లైన సందర్భంగా ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకుని తమ కుటుంబ వివరాలను ఒకరికొకరు పంచుకుని గత కాలపు బాల్య జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అలాగే ఆనాడు తమకు చదువులు చెప్పిన గురువులు మొగలయ్య గోవర్ధన్తో పాటు సిబ్బందికి శాలువా పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు అలాగే పూర్వ విద్యార్థులు మాట్లాడారు. 98-99 పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చిన పూర్వ విద్యార్థులందరికీ మరియు అప్పుడు పనిచేసిన ఉపాధ్యాయుల మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. ఇది చాలా చక్కటి సుదినం. ఈరోజు పూర్వ విద్యార్థులు అప్పుడు పనిచేసిన ఉపాధ్యాయ మిత్రులందరం కలుసుకోవడం ఆ జ్ఞాపకాలన్నీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడం జరుగుతుంది. పద్యం గుర్తుకున్నది విద్యని కూడా గుప్తమకు విత్తము రూపము పూరిషాయగిన్ విద్య యశస్సు విద్య భోగి విద్య గురుడు విదేశీ బంధువులు విద్యకు విశిష్ట సాటి తరము లేదు అనే ఒక పద్యం ఇప్పటికి గుర్తున్నది. దాని విలువ ఏంటంటే విద్య చదువు విమరికలు అమెరికలో పోయి బతకవచ్చు, ఇంగ్లీష్ మాట్లాడవచ్చు, తెలివి పెరుగుతుంది. నీ విద్యను ఇవాడు దొంగలించడండి, తెలివి తేడం దొంగలించడు. సార్ దగ్గర 15 ఉంటే కొట్టేవచ్చు ఇప్పుడు, కానీ ఆయన తెలివితేడరు, ఆయన మేధావిని ఆయన మనం గ్రహించలేము తీసుకోలేము కదా సార్. ఇంకోటి ఇవాళ మీరు వచ్చినందుకు సంతోషంగా ఉంది.